మునుగోడు ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మునుగోడులో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎంతో బలంగా ఉందన్న ఆమె రేస్ ముందే అక్కడ గెలుపు ఖాయమైందన్నారు మునుగోడు ప్రజలు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారని అక్కడ ప్రజల మనోభావాలు మాకు తెలుసని చెప్పారు మతతత్వ రాజకీయాలు చేసే బీజేపీకి కుక్క కాటుకు చెప్పు దెబ్బలా మునుగోడు ఫలితం ఉంటుందని అన్నారు హైదరాబాద్లో ఇవాళ మీడియాలతో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు మునుగోడులో బీజేపీ అధికారంలోకి రావడం అసంభవమని కాంగ్రెస్ పార్టీదే విజయమని రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉండడంపై స్పందించిన ఆమె కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించాలన్నారు అధిష్టానానికి ఎవరితో ఏ పని చేయించుకోవాలో స్పష్టంగా తెలుసని లీడర్ ఎవరైనా క్యాడర్ ఇంపార్టెంట్ అంటూ పంచ్ డైలాగులు చెప్పారు ఒకవేళ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోతే ఎవరైనా పక్కకు వెళ్తారని కానీ కాంగ్రెస్ కార్యకర్తలు మన ఉనికిని కాపాడుకోవడానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు ఖమ్మం జిల్లాలో పేరు మోసిన నాయకులు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా తన క్యాడర్ అలానే ఉన్నారని రేణుకా చౌదరి గర్వంగా చెప్పారు వాళ్ళందరికీ కత్తు లాంటి క్యారెక్టర్ అని వంద కౌరవులు అక్కర్లేదని పంచపాండవులు ఐదు రుచాలంటూ ఆమె క్యాడర్ని పాండవులతో పోల్చారు బీజేపీకి ప్రత్యేక ఎజెండా అంటూ ఏమీ ఉండదని మతతత్వంతోనే రాజకీయం చేస్తారంటూ విమర్శించారు హైదరాబాద్ పేరు మార్చడమే బీజేపీ ఎజెండాగా వాళ్ళు చెబుతున్నారని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారన్నారు బీజేపీ టీఆర్ఎస్లకు తెలంగాణలో ఏమీ లేదని రాబోయేది హస్తమేనంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు